चुना। भाइयों और बहनों, मैंने पार्लियामेंट में सवाल पूछा, ये जो 90 अफसर हैं जो हिंदुस्तान के बजट को कंट्रोल करते हैं, इनमें से ओबीसी वर्ग के कितने हैं? बोले देश में लोग आधिपत्या चैलेंज के 90% ఐఏఎస్ అధికారుల్లో మొత్తం ఐఏఎస్ అధికారుల్లో మా బలహీన వర్గాలకు ఓబీసీకి చెందిన వారు ఎంత శాతం ఉన్నారు అని అడగదలుచుకున్నా. మేనే పూచా బజెట్ పర్ ఓబీసీ వర్గ్ కా కితనా కంట్రోల్ హై, బజెట్ కే కితనే నిర్ణయ ఓబీసీ అఫసర్ లేతే హై? బోలే బజెట్ కేటాయింపులో గాని ఖర్చులో గాని బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించి ఏ మేరకు నిధులు కేటాయింపు చేయబడుతున్నాయి, ఏ మేరకు ఖర్చు చేయబడుతుంది, దాన్ని నిర్ణయించబోయేటువంటి అధికారులు ఎవరు? దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. భాయ్యం ఆర్ బెహనో అచ్చీ తరే సునియే. సోదరి సోదరులారా, దయచేసి ఆలోచించండి, వాస్తవాన్ని గ్రహించండి. 90 అప్సరో మే సే సిర్ఫ్ 3 అప్సర్ ఓబీసీ వర్గ్ కే హై. 90 మంది ఐఏఎస్ అధికారులు ఉంటే కేవలం 3% మాత్రమే, 3% మాత్రమే ఓబీసీ ముగ్గురు మాత్రమే ఓబీసీ బీసీ వర్గాలకు చెందిన వారని చెప్పంటున్నా. 5% బడ్జెట్ కా కంట్రోల్ ఓబీసీ వర్గ్ కే హాత్ మే హై. 5% బడ్జెట్ మాత్రమే ఓబీసీ లకడే చేయబడుతుంది. క్యా ఓబీసీ కే ఆబాదీ 5% హై హిందుస్తాన్ మే? దయచేసి ఆలోచించండి, దేశంలో బలహీన వర్గాలు బీసీలు ఓబీసీలు 5% ఉన్నారా? నహీం, నహీం. కమ్ సే కమ్ 50% ఓబీసీ వర్గ్ హై. తక్కువలో తక్కువ దేశంలో గాని తెలంగాణ రాష్ట్రంలో గాని 50-60% మా బలహీన వర్గాలు ఓబీసీలు ఉన్నారు. మగర్ నరేంద్ర మోదీ ఆర్ కేసీఆర్ ఆప్కో యే సచ్చాయి నహీం బతానా చాతే. కానీ దేశంలో అధికారం ఉన్న నరేంద్ర మోదీ గారే గాని రాష్ట్రంలో అధికారంలో కేసీఆర్ గాని ఈ వాస్తవాన్ని వెలుగులోని రానియడానికి వారు ఇష్టపడటం లేదు. క్యూకి వో ఆప్కే జేబ్ మే సే పైసా నికాల్ కర్ అదానీ జేసే లోగో కే జేబ్ మే డాల్తే హై. మరి డబ్బన్ దే దేతున్నదో అదానీ జేబులోకి పోయే విధంగా రూపకల్పన చేస్తున్నారు. పూరా కా పూరా జో ఆప్కా ధన్ హై వో ఆప్కే జేబ్ మే సే చీన్ కర్ నరేంద్ర మోదీ జీ ఆర్ కేసీఆర్ अदानी जी जैसे लोगों के बैंक अकाउंट में डालते हैं. మనకు లభించాల్సినటువంటి హక్కులను ఆర్థిక వనరులను అక్కడ మోడీ గారే గాని ఇక్కడ కేసీఆర్ గారే గాని ఈ అదానీ కేబులకి పోయే విధంగా కార్యక్రమం రూపొందిస్తున్నారు, అమలు చేస్తున్నారు. అగర్ ఓబీసీ అఫ్సర్ నిర్ణయ లేతే తో ఈ ఆప్కి జో షుగర్ ఫ్యాక్టరీ హై యే కభీ బంద్ నహీ హో సక్తి. ఒకవేళ నిజంగా లే కట్టా ఈ ఉన్నత స్థాయి అధికారులే గాని కేంద్రంలో మోడీ గాని రాష్ట్రంలో కేసీఆర్ గారి ఈ రైతాంగానికి సంబంధించిన చక్కెర కర్మాగారం బలహీన వర్గాల రైతాంగానికి ఉపాధి కల్పించేటటువంటిది కొనసాగాలంటే ఇలా మూత పడకపోతుండే. అగర్ ఆప్కి హిస్సేదారీ హోతీ, ఢిల్లీ మే హిస్సేదారీ హోతీ, తెలంగాణ మే హిస్సేదారీ హోతీ, యే ఫ్యాక్టరీ కభీ బంద్ నహీ హో సక్తీ. ఒకవేళ మన ఆధిపత్యం అక్కడ కేంద్రంలో గాని ఇక్కడ రాష్ట్రంలో ఏర్పడినట్టయితే ఈ చక్కెర కర్మాగారం ఏదైతుందో ఈ విధంగా మూతపడి రైతాంగం నిరాశ